వరద ఉధృతి విజయవాడను ముంచెత్తింది. గత 6 రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. బుడమేరులో వరద ఉధృతి క్రమంగా తగ్గుతూ ఉండడంతో ముంపు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుతోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి బాధితులకు ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాలను అందజేస్తుంది. బుడమేరుకు గండ్లు పడడం కారణంగానే విజయవాడ నగరంలోకి వరద నీరు ముంచెత్తింది. దీంతో గండ్లను పూడ్చేందుకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. మంత్రి రామానాయుడు రాత్రి పగలు తేడా లేకుండా అక్కడే ఉండి గుండ్లు పూడ్చే పనులను పర్యవేక్షిస్తున్నారు. బుడమేరులో వరద ఉధృతి విజయవాడను ముంచెత్తింది. ఈ కారణంగా విజయవాడలో జల ప్రళయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రాజ్కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్కుమార్ చెప్పండి, మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్మీ కూడా రంగంలోకి దిగినట్లు ఉంది. పూర్తి వివరాలేంటి? మొత్తానికి అటు ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా విజయవాడ ప్రజలను జల ప్రాణంలో ముంచెత్తున్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో బుడమేరు ప్రాంతంలో మనం ఉన్నాం. గండ్లు పడింది అంటే దాదాపుగా 3 ప్రాంతాల్లో గండ్లు పడినట్టుగా తెలుస్తుంది. అంటే ఇది పోలవరానికి సంబంధించి ఆ కుడి కాలువగా ఉన్నటువంటిది. ఈ కెనాల్ అంతా కూడా ఇటువైపు వస్తుంది. ఇది వెళ్ళి అటు కృష్ణానదిలో ఈ వాటర్ అంతా కూడా కలిసేటువంటి క్రమం ఉండేది. గతంలో దీని ఎస్టిమేషన్ అంతా కూడా దాదాపుగా 7 నుంచి 8 వేల క్యూసెక్ల వరకు ఉంటాయి. గత 2014-19 సమయంలో చంద్రబాబు హయాంలో మాత్రమే దీనికి ఎక్కువ మొత్తం అంటే దాదాపుగా 20 కట్టేటువంటి క్రమంలో ఈ బ్రిడ్జిని ఇక్కడ ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేసిన జరిగింది. దానికి సంబంధించి అంటే ప్రధానంగా ఆ బ్రిడ్జిని కాపాడుకోవడానికి ఏదైతే చుట్టుపక్కల 2 ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి రోడ్లు ఏవైతే ఆ 2 రోడ్లు కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించకపోవడం వల్లనే ఈ విపత్తు జరిగింది అనే దానికి అధికారులందరూ కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఎప్పుడైతే ఆ రోడ్లను నిర్మించకపోవడం వల్ల చుట్టుపక్కల వాటర్ అంతా కూడా ఒకసారి అటు వంతెన మీదకు రావటం, వంతెన మీదకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా నీట మునగడంతో పాటుగా ఇక్కడ ఏదైతే బుడమేరు ఉందో ఈ బుడమేరు అంతా కూడా ఒకసారిగా గండ్లు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నామో ఈ వాటరే, అంటే ఈ వాటరే ఇటువైపు దాదాపుగా ఇటు అంటే ఏదైతే ఇటు విజయవాడ ప్రాంతం ఉందో ఈ విజయవాడ ప్రాంతం మీద కంటే ఇటు నుంచి ఏదైతే ఇటు ఇబ్రహీంపట్నం, జక్కంపూడి కాలనీ, సింగినగర్ ఈ ప్రాంతం వైపు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఒక్కసారిగా ఒక చోట కాకుండా దాదాపుగా 3 చోట్ల గండ్లు పడటంతో పాటు ఇంత వరద ఉధృతికి కారణం గత అంతకుముందు నుంచి గత 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద నీరు ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వం అటు అప్రమత్తం అయ్యి ఇక్కడ దానికి సంబంధించినటువంటి శాఖల ఉన్నతాధికారులందరితో కూడా అటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రేయం పగలు కూడా అంటే ఏమాత్రం కూడా అటు నిద్రాహారాలు కూడా లేకుండా అటు అధికారులందరితో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అటు అధికారులందరినీ కూడా సమన్వయం చేసి ఆ గండ్లు పూడ్చేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ నిర్ణయం తీసుకుంది. అటు మంత్రి కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం, ఏ విధంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి అనేది కూడా ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా వర్క్ జరుగుతుంది అనేది కూడా ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే పెద్ద ఎత్తున పనులు కూడా జరుగుతున్నాయి, గండ్లు పూడ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు, ఏ విధంగా జరుగుతుంది వర్క్, ఏ విధంగా జరుగుతుంది? ఏదైతే బుడమేరుకి సంబంధించినటువంటి 3 గండ్లు దగ్గర దగ్గర 210 మీటర్ల ఏదైతే గండ్లు ఉన్నాయో దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూడ్చాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ స్వయంగా ఆయన కూడా మొన్న పర్యవేక్షించి ప్రతి 1 అవర్ కూడా డ్రోన్తో ఎన్ని క్యూబిక్ మీటర్లు వీళ్ళు ఫామ్ చేశారు, ఎన్ని మీటర్లు ఫామ్ అయిందని
ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకుంటూ ఇంత శ్రద్ధ పెడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఏదైతే మొన్న విజయవాడ పట్టణాన్ని సింగనగరాన్ని ముంచెత్తడంలో ఈ యొక్క బుడమేరుకు సంబంధించిన గండ్లే కారణమని మీ అందరికీ తెలుసు. ఈ రోజుకి కూడా ఆ వాటర్ మొత్తంగా బయటికి పోవాలని అంటే ఇంకా పైనుంచి గండ్ల నుంచి ఈ యొక్క నీరు గొరద నీరు రాకుండా కట్టడి చేయగలిగితేనే అక్కడ ఖాళీ చేయగలుగుతాము నీటిని. మా ఉద్దేశంతో దీని మీద ప్రత్యేకించి యుద్ధ ప్రాతిపదికన పొడచాలని, అందులో భాగంగానే మరి వర్షాలు వచ్చినా వాన వచ్చినా వీధులు గాలు లేచినా లెక్క చేయకుండా మా ఏజెన్సీలు కానీ అధికారుల సహకారంతో ఇప్పటికే మేము మొదటి గండిని అదేవిధంగా రెండవ గండిని కూడా పూడ్చి అర్ధరాత్రి నుంచి మూడవ గంటి పనులు కూడా మరి సర్వాగంగా పనిచేస్తూ ఉన్నాం. ఈ మాకు పరిస్థితులు అనుకూలని చెప్పాను, ఎందుకంటే వర్షం పడుతుంటే మేము రోడ్డు ఫామ్ చేసుకున్నాం. చాలా కష్టపడి గళ్ళల్లో ఎంత అయితే మెటీరియల్ వేసామో రోడ్డుకి అంత మెటీరియల్ ఇవ్వాల్సి వచ్చింది. 6 కిలోమీటర్లు ఎప్పటికప్పుడు మట్టిలో దిగిపడిపోతూ ఉన్నాయి, అన్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. వర్షం వస్తే మళ్ళీ మొదట కొడుతుంది, వర్షం వస్తే బొంగ మళ్ళీ నిన్న కూడా మరి బుడమేరు మళ్ళీ ఉవ్వెత్తున లేచి 9 క్యూసెక్లు వచ్చింది. ఇటువంటి వాటిని అధిగమిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన 74 సంవత్సరాల వయసులో ఇంత కష్టపడుతున్నాడు, కనీసం 2 గంటలు కూడా పడుకోకుండా పనిచేస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళు కూడా మన బాధ్యత. రెండవది ఏదైతే పాపం అక్కడ సింగనగర ప్రజలు కానీ ఎవరైతే లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళు మరి 5 రోజులు ఆ రోజు నుంచి ఆ నీటిలో ఉన్నారు. మనం కనుక దీన్ని కష్టపడి దీన్ని అరికట్టగలిగితే వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేటువంటి సుఖంగా పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కష్టపడదానే ఆలోచనతో అందరం కూడా ఒక బాధ్యతగా సామాజిక బాధ్యతగా తీసుకుని మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఈ మూడవ గండి కూడా మరి ఈరోజు రాత్రి కల్లా కంప్లీట్ చేయాలి. ఇట్లా వాతావరణం సహకరిస్తే సాయంత్రం నైట్ కల్లా పూర్తి చేయగలుగుతాం. మళ్ళీ ఫోర్కాస్ట్ చెప్తూ ఉన్నాడు వర్షం, ఏదైనా రెయిన్స్ ఉంటే కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 100% కంప్లీట్ చేస్తాం. మేబీ రేపటి నుంచి ఇంకా ఈ బుడమేరు నీరు అనేది సింగనగర్ కానీ విజయవాడ కానీ రాకుండా అడ్డుకట్ట అయితే వేయగలుగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత పక్కన ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం జరిగింది, ఇంత వరద వచ్చేది కాదు అనేది ఒక ప్రధాన గమనించుకోండి. అంటే ఇంత వరద వచ్చే ప్రవాహం కనుక గతంలో నీరుకి సంబంధించి కూడా అటు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇది కెపాసిటీ కూడా పెంచడం జరిగిందని కూడా చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దీని మీద విమర్శలు కూడా వినిపిస్తున్నారు, ఏం చెప్తారు? ఏదైతే మొన్న బుడమేరుకి సంబంధించి ఇది డైవర్షన్ ఛానల్ 5000 క్యూసెక్లు మాత్రమే దీని కెపాసిటీ. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం ఒకటి ఉంది. 2 పోలవరం రైట్ మెయిన్ కెనాల్ వాటర్ కూడా పట్టిసీమ వాటర్ కానీ ఇవన్నీ కూడా కృష్ణానదికి ఈ యొక్క ఛానల్ ద్వారానే వదలాలి కాబట్టి దీన్ని 35000 క్యూసెక్లకి ఎక్స్టెన్షను అదేవిధంగా లైనింగ్ ఇవన్నీ కూడా పెట్టి బెండర్లు పిలిచి వర్కర్లు ఇచ్చారు. ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు చేయడం వల్ల కనీసం 15000 క్యూసెక్లకి వెళ్ళేటువంటి విధంగా ఈరోజు మరి పనులు జరిగే పరిస్థితి. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాల్లో ఆ లైనింగ్ పనులు కానీ బ్యాలెన్స్ పనులు కానీ 1 రూపాయి పని కూడా చేయలేదు, 1 అర్బత్తా సిమెంట్ వేయలేదు, 1 తట్టమట్టి పని చేయలేదు. దానితో తోడు మెయింటెనెన్స్ బండ్ల మెయింటెనెన్స్ కూడా వదిలేశాడు. నేను అవతలగొట్టు నుంచి కూడా వర్క్ స్టార్ట్ చేద్దామని ట్రాక్టర్ మీద వెళ్తే ట్రాక్టర్ కూడా వెళ్ళే పరిస్థితి, లేకపోతే మోటార్ సైకిల్ మీద వెళ్ళాం. ఎక్కడెక్కడ బండ్లు జారిపోతూ ఉన్నాయి ఏంటని రైతులను అడిగితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే ప్రతి కిలోమీటర్కి 1 లస్కర్ను పెట్టి పచ్చగడ్డి కూడా మొలకనివ్వకుండా గొడ్డును జాగ్రత్త చేసుకునేవారు. మరి ఈవేళ మొత్తం అండలు జారిపోయేదన్నా కట్టలు తెగిపోతున్నా కూడా 5 సంవత్సరాల్లో 1 రూపాయి పెట్టుబడి పెట్టక మెయింటెనెన్స్ లేకపోవడం ఇది దుస్థితి అని చెప్పి అంచేత ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి పాపం పాలన పాపం ఏదైతే ఉందో దానికి ఈవేళ ప్రజలు కానీ మేము కానీ అందరూ కూడా శిక్ష అనిపించే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇమ్మీడియట్లీ మాకు ఈ గొడ్లు పొడచడం సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసి మనం ఆదుకోవడం, తర్వాత భవిష్యత్తులో ఈ బుడమేరు నుండి విజయవాడ పట్టణానికి ఏ విధంగా మనం రక్షణ ఇవ్వాలి అనేది ఒక శాశ్వత ప్రాతిపదికను కూడా కార్యాచరణ రూపొందించుకుంటాం. చెప్పండి, ఇప్పటికీ గండి పూర్తి చేయడానికి ఎలాంటి బండరాలను కూడా వాడుతూ ఉన్నారు, ఇప్పుడు అటు ఆర్మీ వాళ్ళని కూడా తీసుకొచ్చినట్టు చెప్తున్నారు, ఏంటి సరే? ఏదైతే ఇప్పుడు ఆర్మీ నుంచి కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ రూట్స్ లేకపోవడంతో వాళ్ళు కూడా కొంత ఎందుకంటే ఇక్కడ ఏదైతే సింగిల్ రూటు ట్రాన్స్పోర్టేషన్ ఏ తెచ్చుకోవాలని కూడా వీలు పడింది. మేమే ఆల్రెడీ ఈ రోడ్డు ఫామ్ చేసి ఇన్ని కష్టాలు బాధలు పడి తీసుకెళ్తూ ఉన్నాం. ఒకవేళ అటు ఏపీ ఏదైనా బ్రిడ్జ్ చేద్దామనుకున్నా అవతలేపు రోడ్డు కూడా బాగోలేదు, అది 7 బ్రిడ్జెస్ పడ్డాయి. మళ్ళీ బ్రిడ్జ్ లాంటిది ఏదైనా బెయిలీది పెట్టుకున్న 100 మీటర్లు అది 2-3 రోజులు పట్టేస్తుంది. ఇట్లా 2-3 రకాల ఆల్టర్నేటివ్ చూశారు కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విధంగా ఇమ్మీడియట్లీ కనపట్ల మేము కూడా చెప్పాం. ఇప్పుడు ఏదైతే మేము రోడ్డు ఫామ్ చేసి వర్క్ చేస్తున్నామో దీనికి అడిషనల్గా ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా చేయమని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఎందుకంటే 1% మనకు హెల్ప్ చేసినా హెల్ప్ చేసినట్టే ఉద్దేశం.
ఏదైతే అటు నిమ్మలరామన్ అని చెప్పినటువంటి విధంగా కూడా గత 5 సంవత్సరాల్లో కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కనుక ఏదైతే అటు పక్కన ఉన్నటువంటి దీని కెపాసిటీకి సంబంధించి మనకి అక్కడ వర్క్ జరుగుతున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆ పక్కన ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం కనుక జరిగింది. ఈ పక్కన నుంచి నీరు అటువైపు అంటే రోడ్ల వైపు ఇటు గ్రామాల్లో కాకుండా ఆ రోడ్డు పక్క నుంచి అటువైపు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఆ పక్కన ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం జరగకపోవడం వలనే ఈ పక్కన ఉన్నటువంటి ఏదైతే కొడమేరు గండి పడుతుంది కాబట్టి 2 లక్షల క్యూసెక్ల నీరు ఒక్కసారిగా అటు విజయవాడ ప్రాంతాన్ని చెందుతుందో ఇదంతా కేవలం మట్టి కూడా వేయకపోవడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. అటు తీవ్రమైనటువంటి ఎమర్జెన్సీ వారు కానీ పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద పండుగలను గంటలు పూడ్చేటువంటి ప్రయత్నం అయితే ఇటు ఇరిగేషన్ శాఖ అప్రమత్తమైంది. వెంటనే కూడా ఇటు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో అంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆయన రివ్యూ చేస్తూ ఉన్నారు. గంట గంటకి కూడా ఇక్కడ డ్రోన్ తిరుగుతూ ఉంది. ఎంతమేర అటు ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం జరుగుతున్నాయనే దానిపైన కూడా ఎప్పటికప్పుడు సీఎం కూడా అటు సమీక్ష అంటే మొత్తానికి ఏదైతే దీనికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అటు సర్వేగా జరుగుతున్నాయి. ఇంత విపత్తుకు కారణమైనటువంటి బుడమేరుకు సంబంధించినటువంటి కూడుకులు అదేవిధంగా బుడమేరుకు సంబంధించినటువంటి ఏదైతే గడ్డి పడిందో ఆ గడ్డికి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా అటు ఇరిగేషన్ అధికారుల ఆధీనంలో జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు అయితే కూడా కొనసాగుతున్నాయి. ఇటు ఆర్మీ సోదరులందరూ కూడా పూర్తిగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వ వారిని రంగంలో చూసింది. వారికి సంబంధించిన దానికి కూడా రావడానికి రోడ్డే వెసులుబాటు లేదు కాబట్టి వారు కూడా ఇక్కడికి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తామని కూడా మంత్రి నిమ్మల రామారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.